ఇక తెలుగు రాష్ట్రాలలో బాణుడి భగభగలు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 2 రోజులలో మరింతగా ఎండలు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎంఫాన్ తుఫాను కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. గత 4 రోజులుగా పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అకాల వర్షాలతో ఇటీవల కొంతమేరకు వాతావరణం చల్లబడినా తిరిగి ఎండలు పెరగడంతో ఉక్కపోత పెరుగుతోంది. మధ్యాహ్నం వేళల్లో సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. లాక్డౌన్తో ఇంటికే ప్రజలు పరిమితమవుతున్నా అత్యవసర పనులపై బయటికి వచ్చేవారు మాత్రం మండే ఎండలతో ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎండలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భానుడి భగభగలు ప్రజలను వెంటాడుతున్నాయి. రాత్రి వేళల్లోనూ వేడి గాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, రామగుండం, గోదావరి ఖని, కరీంనగర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మరో 2 రోజుల్లో ఎండలు మరింతగా పెరిగే అవకాశాలున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎండలు పెరిగాయి. విజయవాడ, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో వడగాలులు వీస్తున్నాయి. వేసవి తాపం పెరిగిపోతూ ఉండడంతో ప్రజలు శీతల పానీయాల వైపు పరుగులు తీస్తున్నారు. కాగా ఎంఫాన్ తుఫాను నేపథ్యంలో ఎండలు మరింతగా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.